కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా కేసీఆర్ గారు 7 సంవత్సరాలు అయింది కదా, ఈ రోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని పేదలకు ఇల్లు కట్టివ్వడానికి డబ్బులు ఇవ్వడానికి అని ముందుకు వస్తా ఉంటే నువ్వెందుకు పేదలకు ఇల్లు కట్టివ్వలేదు అడుగుతా ఉన్నాను. నేను ఈ రోజు ఈ భువనగిరి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అయ్యా కేసీఆర్ గారు నువ్వు ఎన్ని ఇండ్లు కడితే కేంద్ర ప్రభుత్వ వాటా ఎన్ని లక్షలు కట్టినా 20 లక్షలు కడతావా, 30 లక్షలు కడతావా, లేక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తావా, ఇవ్వు, నేను గ్యారంటీ చెప్తానని కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రిగా చెప్తా ఉన్నాను. ఎన్ని ఇళ్ళు కట్టినా అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వడానికి నా ప్రభుత్వము మన ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సిద్ధంగా ఉందని మనం చేస్తా ఉన్నాను. ఇల్లు కట్టాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రకటన చేయడం కాదు, పేదవాళ్ళకి ఇల్లు కట్టివ్వకుండా ప్రగతి భవన్ 10 ఎకరాల్లో కట్టుకోవడం కాదు. మాట ఇచ్చావు నువ్వు, కుర్చీ వేసుకొని ఇల్లు కడతానని చెప్పావు అంతట, కానీ ఈరోజు 7 సంవత్సరాలు అయింది, మళ్ళీ 2-3 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం అడ్రస్ ఉండదు తెలంగాణలో, ఉన్నప్పుడు కట్టు. నేను కేంద్ర ప్రభుత్వంతో ఎన్నో డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నేను అందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి ఇది జాతీయవాద ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ముద్ర బ్యాంకు ద్వారా అందరికీ సహకారం అందిస్తుంది. పొదుపు సంఘాలకు 20 లక్షల లోన్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇటీవల కరోనా వచ్చినప్పుడు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఆదుకున్న విషయాన్ని మనవి చేస్తాను. అది ఆక్సిజన్ విషయంలో కానీ, రెమ్డెసివిర్ ఇంజక్షన్లో కానీ, ఆంకోటెక్సన్ ఇంజక్షన్లో కానీ, మాస్కులు కానీ, పీపీ కిట్లు కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అందించింది. కరోనాకు సంబంధించి సమయంలో ఆక్సిజన్ రైళ్లను నడిపింది, యుద్ధ విమానాల ద్వారా హైదరాబాద్కు ఆక్సిజన్ సరఫరా చేయడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, మనరేగా ద్వారా కరోనా ఇబ్బంది కారణంగా ఉపాధి కోల్పోయారని చెప్పి మనరేగా యొక్క దీనిసారి వేతనం పెంచడం జరిగింది, కూలి దినాలు కూడా పెంచిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. కేసీఆర్ కుటుంబము ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. నేను ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, గ్రామ పంచాయతీల అభివృద్ధికి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారో, కేంద్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఇచ్చింది. మీకు తెలిసి ఈరోజు వరంగల్ నుంచి 1900 కోట్ల రూపాయలతో మన భువనగిరి మీదుగా సీసీ రోడ్డు వేయడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటి జాతీయ రహదారుల సీసీ రోడ్డు ఈ భువనగిరి ప్రాంతం నుంచే వెళ్తా ఉందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఈ యొక్క భువనగిరిలో కోట ఉంది, ఆ కోట రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది, తప్పకుండా ఆ కోటకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే ఇదే కోట, ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. నేను ఈరోజు కేసీఆర్ను కోరుతా ఉన్నాను, దీని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వస్తే తప్పకుండా ఈ కోటను అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా నిర్మాణం చేస్తానని మనం చేస్తా ఉన్నాను. నాకు సాయంకాలం వరకు మీటింగ్లు ఉన్నాయి, నా గొంతును కాపాడుకోవాలి, కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను. नरेंद्र मोदी गारी ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి కేంద్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి తెలంగాణలో కుటుంబ పార్టీకి బుద్ధి చెప్పండి నియంతో పార్టీకి బుద్ధి చెప్పండి మీ బంధువులు ఎవరున్నా మీ స్నేహితులు ఎవరున్నా హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా చెప్పండి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసి అక్కడ బీజేపీని ఓడించాలనే దృక్పథంతో కేసీఆర్ గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు హుజూరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లకు ఫోన్ చేస్తూ ఉన్నాడు కుల సంఘాలకు ఫోన్ చేస్తూ ఉన్నాడు వాహనాలు సూట్ కేసుల నిండా 100 కోట్లు పంపుతా ఉన్నాడు నేను నిన్న కమలాపూర్కి వెళ్ళొచ్చాను నేను మనవి చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారు నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో డంపు చేసినా ఎన్ని వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టినా ఎన్ని రకాల అధర్మ కార్యక్రమాలు చేపట్టినా హుజూరాబాద్ లో గెలిచేది ధర్మం గెలుస్తుంది హుజూరాబాద్ లో నీతి నిజాయితీ గెలుస్తుంది హుజూరాబాద్ లో నైతిక విలువలు గెలుస్తాయి హుజూరాబాద్ లో నిజాం పాలనకు ఎంఐఎం కలిసి పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పాలనకు హుజూరాబాద్ ప్రజలు బాట వేస్తారు ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారు కాబట్టి నేను తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు టీఆర్ఎస్ పోవాలని కోరుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వస్తుంది కాబట్టి ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమో భారతీయ జనతా పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది పార్టీ ఫిరాయించి ఈ గాంధీ భవన్ బాగలేదు ఈ కాంగ్రెస్ పార్టీ బాగలేదు ఈ సోనియా గాంధీ బాగలేదు ఈ రాహుల్ గాంధీ పనికిరాడని చెప్పి వాళ్ళు తెలంగాణ భవన్కి వెళ్ళారు రేపు కూడా ఇతరో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించినా వాళ్ళు మళ్ళీ వెళ్ళేది తెలంగాణ భవన్కి అందుకే టీఆర్ఎస్ అడ్రస్ పోవాలంటే కుటుంబ పాలన పోవాలంటే ప్రజాస్వామ్య పాలన రావాలంటే తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి బీజేపీ గెలవాలి దానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు బీజేపీ సిద్ధంగా ఉంది కిషన్ రెడ్డి గారు ఆశీర్వాద యాత్ర పెట్టుకొని వచ్చినారు సంతోషం వారు కేంద్ర మంత్రి అయినరు మన రాష్ట్రం నుంచి చాలా సంతోషం వారికి అభినందనలు కానీ రాష్ట్రానికి రావాల్సినవి వారు తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది రాష్ట్ర విభజన చట్టంలో మనకు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు దాని గురించి మాట్లాడమనండి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడమనండి ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేసినారో దాన్ని పునరుద్ధరించే దాని మీద మాట్లాడమని చెప్పండి అయ్యా కిషన్ రెడ్డి గారు మేము వృద్ధి చేసినాం అంటున్నారు ఏ రంగంలో వృద్ధి చేసినారు మీరు పలానా రంగంలో వృద్ధి చేసినామని చెప్తే మేము సంతోషపడతాం వృద్ధి చేసినారు బీజేపీ ప్రభుత్వం వృద్ధి చేయలేదని అనను కానీ వారు పెట్రోల్ ధరలను పెంచడంలో మాత్రం గణనీయమైనటువంటి వృద్ధిని సాధించారు రాష్ట్రం ఏర్పడ్డ నాడు 72 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు 105 రూపాయలకు 46% ధరల పెరుగుదలలో వృద్ధి సాధించారు డీజిల్ ధరల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్రం 2014-15 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు 57 రూపాయలు ఉన్న డీజిల్ ధర ఈరోజు 97 రూపాయలకు పెంచడంలో మాత్రం వృద్ధిని సాధించారు బీజేపీ ప్రభుత్వం ఇలా పెట్రోల్ ధరల పెంపుదలలో బీజేపీ 7 ఏళ్ల పరిపాలనలో వృద్ధి 46%, డీజిల్ ధరల పెంపుదలలో వృద్ధి 70%. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల పేద ప్రజల నడ్డి విరిచేటువంటి పనిలో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా బ్రహ్మాండమైన వృద్ధి రెట్టింపు వృద్ధి సాధించారు సబ్జెక్టు కరెక్షన్ కానీ నాకున్న సమాచారం మేరకు ఆ రోజు 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ 950 రూపాయలు అయింది ఆల్మోస్ట్ డబుల్ చేసినారు అంటే మీరు ఆ రోజు ఏం చెప్పింది ఇదే బీజేపీ ప్రభుత్వం 2014-15లో గ్యాస్ సిలిండర్కు దండం పెట్టు ఓటేసేటప్పుడు దండం పెట్టిపోయి ఓటేయమని చెప్పిండ్రు ఇప్పుడు ఏం చెప్పాలి 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇలా 950 రూపాయలకు పెంచారు। ఇక్కడ మాత్రం వృద్ధి సాధించింది కదా కిషన్ రెడ్డి గారు, ఇది ఎందుకు చెప్తలేరు మీ ఆశీర్వాద యాత్రలో? మేము పెట్రోల్ ధరల పెంపుదలలో వృద్ధి, డీజిల్ ధరల పెంపుదలలో వృద్ధి, గ్యాస్ ధరల పెంపుదలలో వృద్ధి, ఇక్కడ ఇంకొక వృద్ధి కూడా సాధించారండి। ఇంకొక వృద్ధి ఏంటంటే మైనస్ వృద్ధి। అది ఇంతకుముందు గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాము, 250 రూపాయలు ఒక సిలిండర్ మీద ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లకు 250 రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు। అక్కడ కూడా వృద్ధి సాధించారు, ఏంటంటే నెగటివ్ వృద్ధి। ఏంటంటే 250 రూపాయల నుంచి 40 రూపాయలకు తగ్గించారు, సిలిండర్ ధర పెరిగింది, సబ్సిడీ తగ్గింది। ఇగో ఇక్కడ మాత్రం వృద్ధి సాధించారండి, దీని మీద ఎందుకు మాట్లాడరండి? 450 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 950 రూపాయలు చేస్తుంది, 250 రూపాయలు ఉన్న సబ్సిడీని మాత్రం 40 రూపాయలకు తగ్గిస్తుంది, దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఒకవైపు సబ్సిడీ తగ్గింది, మరొక వైపు గ్యాస్ యొక్క కాస్ట్ స్టేట్ ఇస్ ఆల్సో బెనిఫిటింగ్ కదా బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్। బట్ మీరు ఒక్కసారి గమనిస్తే, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం పెంచింది ఒక్కసారి, కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది ఐ థింక్ 26 టైమ్సే ఉంది, 26 టైమ్స్ పెంచినారు, 26 టైమ్స్ పెంచారు, మేము మాత్రం ఒక్కసారే పెంచినాం, 26 సార్లు పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వం। బట్ యు హావెంట్ రిడ్యూస్డ్ వాట్, ఒక్కసారే పెంచినాం మేము, కానీ కేంద్రం 26 సార్లు పెంచింది। కేంద్రం ఎంత పెంచింది అనేది కూడా చెప్పిన కదా, 72 రూపాయల నుంచి మీరు 105 రూపాయలకు పెంచినారు కదా, మరి అది ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 46% పెరిగింది, దాని మీద ఎందుకు మాట్లాడారు? డీజిల్ 70% పెరిగింది, దాని ఇంపాక్ట్ ఎంత ఉంది? అన్ని రంగాల మీద, నిత్యావసర వస్తువుల మీద ఉంది, పేద ప్రజల మీద ఉంది, ఇలా అన్నిట్లలో పెరిగింది। ఇలా కిషన్ రెడ్డి గారు మీరు అన్నట్టు వృద్ధి సాధించింది, దేంట్లో వృద్ధి సాధించింది, ఏం సాధించింది కరెక్ట్గా ఒకటి గట్టిగా చెప్తాం మనం, ఏ రంగంలో సాధించింది భాయ్ సాబ్? ఇవాళ ఆస్తులు అమ్మడంలో మాత్రం వృద్ధి సాధించింది, బీజేపీ ప్రభుత్వం ఏది అమ్మలేదు ఈరోజు మీరు అమ్మ చెప్పండి? రోడ్లు అమ్మినరు, విమానాశ్రయాలు అమ్ముతున్నారు, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారు, నవరత్నాలను అమ్ముతున్నారు, ఎల్ఐసిని అమ్ముతున్నారు, బిఎస్ఎన్ఎల్ని అమ్ముతున్నారు, మీరు అన్ని అమ్మకానికి పెట్టింది కదా, ఇవాళ ఏం సాధించిండ్రు? ఇప్పుడు ఇందాక మీరు చూసిండ్రు, జీఎస్డీపీలో మైనస్, ప్రైమరీ సెక్టార్లో మైనస్, పర్ క్యాపిటా ఇన్కంలో తగ్గుదల, ఈరోజు అన్ని రంగాల్లోనేమో తగ్గుదల।